తిరుపతిలోని ఎర్రచందనం రవాణా వ్యతిరేక టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో జబర్దస్త్ నటుడు హరి లొంగిపోయాడు. హరిని టాస్క్ ఫోర్స్ ఐజీ కాంతారావు మంగళవారం విచారించారు. తన న్యాయవాదితో కలిసి టాస్క్ ఫోర్స్ కార్యాలయంకు చేరుకున్న హరి కాంతారావుకు తన గతమంతా వివరించాడు. ఎర్రచందనం అక్రమ రవాణాలో తన కొన్ని రోజుల ముందు హరిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. హరి మాట్లాడుతూ, ఎర్రచందనం మమ్మీ కోట్ల రూపాయలు సంపాదించలేదు, ఒక కానిస్టేబుల్ నాపై కావాలనే కేసులు పెట్టిస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అనారోగ్యంతో ఉన్న అమ్మను కాపాడుకోవడానికి ఒక్కసారి మాత్రమే ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేశానని అంగీకరించాడు. ఆ తరువాత నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హైదరాబాద్లో ఉంటున్నానని అన్నాడు.